होम 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 बने बाइक जोर कर दो बाइक सुंदर है। हेलो साथी चपने चपने ले शाम पंच साइड ना ला कृष्ण फोटोग्राफर इकड़ा सर उन्नो फोटोग्राफर फोटोग्राफर साइलेंट 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 हां फोटोग्राफर सदरिवो धातमो भवम परिशिरादो मगो नाम अभ्यरजमानाम देवानाम वेदेवंदसा तुष्वनुच्युतमेकम् समस्तानि वस्तूनि यन्न स्पृशन्ति
वेयद्वत् सदा शुद्धमक्षस्वरूपम् स नित्योपलब्धस्वरूपोऽहमात्मा मनंदरे कुलदैवमैना మనందరకు ఆరాధనీయమైన జీవితానికి జీవమైన ప్రాణానికి ప్రాణమైన సకల జగత్తుములు కణ కణములు విరాజితమైన అమ్మ జగదాంబ జగజ్జనని సర్వాంతర్యామిని కరుణాకారిణి వ్యాపిని సర్వవ్యాపిని చౌడమ్మ తల్లి పాదాలకు ప్రణమించి కుల గురువులైన పుష్పాండజ మహర్షులకు వందించి అనంతపురం తొగట వీరక్షత్రియ సమాజం పెద్దలు చాలామంది తల్లులు యువకులు పిల్లలు మీరందరూ కూడా కులగురువు గారు వస్తున్నారని శ్రద్ధతో చాలా మంచి ఆర్గనైజ్డ్గా క్రమశిక్షణతో ఇక్కడ వచ్చి చేరారు. గుడి చక్కగా మీరందరూ కూడా కట్టారు. మీరు చెప్పిన పద్యాలు ఖడ్గాలు క్రమ చాలా నచ్చింది. కుల గురువు గారంటే సంక్షిప్తంగా చెప్పారు, జాతీయ స్థాయిలో భారత మొత్తంలో కర్ణాటక ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర గుజరాత్ తమిళనాడు విస్తరించిన తొగట వీర క్షత్రియ సమాజము కులస్థులు, చేనేత వాళ్ళు, బట్టనేసేవాళ్ళు, పట్టనేసేవాళ్ళు, కుల వృత్తిలో ఉండేవాళ్ళు, వీళ్ళందరూ ఏ ఏ ఊర్లో ఎక్కడెక్కడున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళందరినీ కూడా ఒక ఐక్యంగా ఒక తాటి పైన తీసుకొచ్చి మనము అభివృద్ధి ఎలా చెందాలి, మనము జ్ఞానవంతులు ఎలా కావాలి, కర్మ జ్ఞానం ఎందుకంటే భగవతి కోసం, అమ్మ చౌడమ్మ కోసం. మనము చెప్పే ప్రతి పద్యాలలో కూడా అమ్మ రూపం ఒక సాక్షాత్కారం నా మనస్సుకు కావాలి, ఇది మనందరి ఉద్దేశం. అమ్మ స్వరూపం అంటే అది కనపడుతుంది కదా, చేతిలో కత్తి ఉంది, పీఠం మీద కూర్చోంది, నవ్వుతో ఉంది, ముఖం ఉంది, స్త్రీ రూపధారి అయింది, ఇదే కదా అమ్మవారు. కాదంటుంది వేదాలు, శాస్త్రాలు వేదాలు మన కులదేవత అయిన చోడేశ్వరి స్వరూపం ఏదంటే మూడు శబ్దాల్లో చెబుతుంది. సత్ అంటే అన్ని చోట్ల కూడా అస్తిత్వంగా ఉంది, గంటలో ఉంది, ఫ్యాన్లో ఉంది, ఆకాశము, నీళ్లు, అగ్గి, గాలి, భూమి, ప్రపంచము, గ్రహాలు, నక్షత్రాలు, చెట్లు, వనస్పతులు, అన్ని కణ కణములో విరాజితమైన అమ్మవారి స్వరూపాన్ని సత్ అంటారు. ఏదేది ఉందో అదంతా అమ్మవారే అని అర్థం కదా. ఏదేది ఉంది అంటారు, లేదు అని ఏమంటే అనగడానికి అవుతుంది, ఉంది అస్తిత్వం. రెండోది చిత్ అనే అర్థం, చాలా మంచి అర్థము. నేను మాట్లాడుతుంటే మీరు తలని ఊపుతూ ఉండాలి అంటే మీకు అర్థమవుతుంది అని. మీరు సరిగా వింటా లేదంటే అటు ఇటు చూస్తూ ఉంటారని అర్థం. నా మాటలు మీకు అర్థం అవుతుందంటే మీలో ఒక చైతన్య శక్తి ఉంది. నా మాటలు ఆ గంటకు అర్థమవుతుందామా, ఆ గోడకి, ఆ చెట్టుకి? కాదు, ఎందుకంటే అది అస్తిత్వం అంతే, చైతన్యం లేదు. ఇక్కడుండే ప్రతి మనిషి, ప్రతి బిడ్డ, ప్రతి వ్యక్తి కూడా చైతన్యం. ఇది అమ్మవారి స్వరూపం, అమ్మకు అన్ని తెలుస్తుంది. మూడు నా ఆలోచన, ఒకటి సత్, రెండోది చిత్. చాలా సులభమైన శబ్దాలు. అమ్మ స్వరూపం నిజమైన స్వరూపం. మన ఖడ్గాల మనం చెప్తాం చెప్తాం కానీ ఆలోచించం. ఆహా శాంభవి మందాకిని అగ్నిమీడే పురోహితం యజ్ఞస్య దేవ మృత్విజం. అగ్గి అన్నారు చౌడేశ్వరిని, ప్రకృతిలో ఉన్న గొప్ప శక్తులతో నామకరణం చేస్తారు పెద్దలు. చౌడేశ్వరి అంటే అగ్నితత్వము, చౌడేశ్వరి అంటే సూర్యతత్వము, చౌడేశ్వరి అంటే గాయత్రి మంత్రములో మనం అందరము అడిగే భర్గ శక్తి అని అర్థం. కొన్ని కొన్ని కొత్త శబ్దాలు కూడా వస్తాయి, అంటే తెలుసుకోవాలి. గురువు గారు ప్రవచనాలు అంటే, గురువు గారు ఊరికి వచ్చారంటే చాలా మంది నమస్కారం చేస్తే అయిపోతుంది కాదు. గురువు గారు చెప్పే మాటలు కొద్దిగా వినాలి,
విన్న మాటల్ని మననం చేయాలి, అమ్మవారి పూజ ఎందుకు చేయాలి, అమ్మవారి స్మరణం ఎందుకు చేయాలి, అమ్మవారికి యథా కర్మ తథా ఫలం అని ఎందుకు అన్నారు. చాలా మంది పూజ చేస్తే నాకంత మంచి జరగాల కదా, మంచి పనులు చేస్తే మంచి జరుగుతుంది. చిన్న వాక్యం, యథా కర్మ తథా ఫలం, ఇదొక్కటే సూత్రాన్ని మీరు ఇంటికి తీసుకువెళ్ళండి. నేను ఏ విధమైన ఎటువంటి కర్మను నేను ఆచరిస్తానో అటువంటి ఫలమే నా జీవితంలో దొరుకుతుంది. యోగ సూత్రాలలో యమ నియమాలు పాటించాలనే మనిషికి ఉపదేశం. వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, రామాయణము, మహాభారతము ఇవన్నీ కూడా సంకేతం. ఒక మనిషి తొగట వీర క్షత్రియుడు ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చూడాలి, ఎలా వ్యవహరించాలి అని చిన్న చిన్న విషయాలు. ఆయుర్వేదంలో చిన్న చిన్న మాటలతోనే ఆరోగ్యాన్ని ఎలా స్వీకరించాలి అని మాట్లాడతారు. సుష్ృత, చరక, అష్టాంగ హృదయ, వాగ్భట, ఈ పెద్దలందరూ కూడా మీరు తినే ఆహారం ఎలా తింటారు, పొద్దున్నే, మధ్యాహ్నము, సాయంత్రము, చాలా మందికి ఇది అర్థమే కాదు, ఎందుకంటే విన్నే లేదు. తినేటప్పుడు అటు ఇటు మాట్లాడేది, వ్యర్థము మాట్లాడుతున్నారా, ఏదో టీవీలో వ్యర్థము చూస్తున్నారా, అవన్నీ భోజనముతో ఈ వ్యర్థము కూడా లోనకు వెళ్తాయి మనస్సు. అయితే ఆహారం ఎలా స్వీకరించాలి, ఆహారాన్ని మంచి మనస్సుతో స్వీకరించాలి. అవునంటారా, మనకి ఎవరు అన్నం ఇచ్చారు, ఎవరు అన్నం చేశారు, వంట గదిలో ఎవరు కష్టపడి అమ్మ కానీ, భార్య కానీ, అక్క కానీ బాగా వంట చేశారు, ఒకసారి వారి గురించి ప్రేమతో, మనస్ఫూర్తిగా, ఆశయముతో ఆ అన్నాన్ని కృతజ్ఞతతో తినాలి. అప్పుడు చూడండి, మా శరీరము, మా మనస్సు, మా భావము అన్నీ కూడా మార్పుతో వస్తుంది. ఈరోజు గురువుగా దేవాలయం ప్రాంగణంలో మనం అందరం అనంతపురం గ్రామంలో దాదాపు 100 కుటుంబాల పైన మనం అందరము కూడా ఉన్నాం. చేనేత వృత్తిని వెనక చేసేవాళ్ళు ఇప్పుడైతే వేరే వేరే వ్యాపారాల్లో ఉన్నారు. స్థానం గురుపీఠం అంటే ఇదే. ఇప్పుడు చాలా మంది యువకులు, పిల్లలు, బిడ్డలు అందరూ కూడా కూర్చున్నారు. వాళ్ళకి అయితే సందేశం, బాగా ఎడ్యుకేట్ కావాలి, ఎడ్యుకేషన్ టాప్ లెవెల్లో ఉండాలి. ఏదో పాస్ అవుతాను, ఏదో 60 మార్కులు, ఏదో 70 మార్కులు, అది కాదు మనకు కావాల్సి ఉండేది. టాప్ లెవెల్లో పాస్ కావాలి. పాస్ ఒకటే కాకుండా మంచి సంస్కారయుతమైన జీవితం ఉండాలి. గౌరవం, పెద్దరికం, కరుణ, ప్రేమ, భక్తి, ధైర్యం, ధర్మంగా ఉండాలి అని పెద్దలు చెప్పారు. ధృతి క్షమాదమోస్తేయం శౌచమింద్రియ నిగ్రహ ధీర్విద్యా సత్యమక్రోధో దశకం ధర్మ లక్షణం. 10 లక్షణాలు చెప్పారంట. ధైర్యం ఉండాలి, ధృతి, క్షమాగుణం ఉండాలి. ఆయన ఇలా అన్నారా, నేను మీకు ఇలా చేస్తాను, మీరు ఇలా చేశారా, నేను మీకు ఇలా ద్వేషం చేస్తాను కాదు, క్షమాభావం ఉండాలి. ఇవన్నీ వినది మాత్రమే కాదు, మరి ఇంటికి వెళ్ళేటప్పుడు చింతన చెప్పండి, శ్రవణ శ్రవణ, మనన మనన, నిధిధ్యాసన నిధిధ్యాసన, 3 పదాలు. విద్యను వినాలి, దాన్ని శ్రవణం అంటారు. విన్న మాటలను విన్నాము, గేట్ బయట వదిలేసేది కాదు, దాన్ని మననం చేయాలి. అవునా అండి, చౌడేశ్వరి పద్యాలు కూడా శ్రవణ మనన నిధిధ్యాసన పూర్వత దైవీ కరణి చౌడేశ్వరి అన్నారు. అంటే అమ్మవారి ప్రార్థన ఎలా ఉండాలంటే శ్రవణముతో ఉండాలి, మననముతో ఉండాలి. పెద్ద చాలా బాగా మీరు ఖడ్గాలు చెప్తుంటారు, అదొక కళ. అది మన తొగట వీర క్షత్రియుల్లో మనము రౌద్ర పూజ అంటాం. పూజ సాత్విక పూజ ఉంటుంది, తామసిక పూజ ఉంటుంది, రాజసిక పూజ ఉంటుంది. మన తొగట వీర క్షత్రియులు కొద్దిగా రాజసిక, రాజుల దీప్తం అంటారు, చల్లగా చేయరు, మహాశాంభవి అంటారు. అలా చేస్తేనే మంచిది. క్షత్రియుల పరంపర ద్వారా మనం అందరము కూడా వచ్చాం. 4 వర్ణాలు ఈ రోజులో అది లేదు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈరోజు శూద్ర అనే పదని వాడితే కూడా తప్పదు. వర్ణాలు అప్పుడుండే, రాజా, మంత్రి, సైనికులు, పదవి ఇవన్నీ కూడా. తర్వాత కాశీ, కాశీ నుండి అమ్మవారు, కాశీ వస్త్రదాతలు,
చేనేత మగ్గాలు పట్టు రేష్మ ఇవన్నీ వ్యవహారాలతో కలిపి ఇప్పుడు వేరు వేరు వ్యవహారాలు మనం అందరం ఉన్నాం. మన కులస్థులందరూ కలిసి పెద్ద బిళ్ళాపురంలో ఒక గురుపీఠం అని చేసి నాకు ఒక బాధ్యతను ఇచ్చారు. మన వాళ్ళు ఒక సంఘటన చేయాలి. స్త్రీ సమాజం, యువక సమాజము, మహామండలి, అఖిల భారత మహాసంఘము, జిల్లా సంఘాలు, ఉద్దేశం అయితే ఇది ఒకరికొకరు సహాయం ఎలా చేయాలి? వేరేం లేదు. ఒకసారి ఊరికి వస్తే ఓహో కలెక్షన్ కోసమేమో, అది ఉంటే కూడా అది కూడా మంచిదానికే. అయితే ముఖ్యమైన ఉద్దేశం ఒకరికొకరు బాగా ఎలా ఉండాలి. అనంతాపురం వచ్చామంటే ఈ ఊర్లో మనకి మనం ఎలా ఉన్నాం, అవునండి, మనకి మనము ఎలా సహకరిస్తూ ఉన్నామా? అందరూ విద్యార్థులు బాగా విద్యను పొందుతున్నారా? అందరూ విద్యా మార్గంలో వెళ్తున్నారా? మనలో ఒక సంఘటన శక్తి ఉందా? లేకుంటే ఏం బాగా చేయాలి? సమాజం ఎప్పుడు బాగవుతుంది అంటే ఒకటి బాగా వినాలి. ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ వేరే వేరే వ్యక్తిగా మనం ఉన్నాం. నెలకి ఒక గంట నేను చేసిన సంపాదనలు ఒక 10,000 ఉంటే, 20,000 ఉంటే 10 రూపాయలు నాది కాదు అనే భావన మనందరిలో రావాలి. 10 రూపాయలు అది గుడికి, 10 రూపాయలు అది సమాజానికి, 10 రూపాయలు అది సమాజంలో ఉండే మంచి పనుల కోసం. అప్పుడే సమాజం బాగవుతుంది. ఊరికే వాళ్ళు ఎవరు అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళు పదాధికారులు ఉండరు, దానివల్ల సమస్తంగా కాదు. ఈరోజు మనం అందరము చేరామంటే మనలో ఒక గురి ఉండాలి, మనలో ఒక లక్ష్యం ఉండాలి. అప్పుడే మనమందరము కూడా ఒక లక్ష్యం వైపు మనమందరము వెళ్తూ ఉంటాం. మీరందరూ కూడా బెంగళూరు వైపు వచ్చినప్పుడు గురుపీఠానికి ప్రతి ఒక్కరూ రావాలి. 6 ఎకరాల విస్తారమైన ప్రదేశంలో చల్లటి వాతావరణం, 1,000 చెట్లు మధ్యలో, అది తొగటమైన క్షత్రియుల కోసమే మన పెద్దలు చేసేదే. అక్కడ వచ్చి కూర్చుంటే ఒక మనిషి మార్పుతో ఇంటికి వెళ్ళాలి, మంచి మనస్సుతో వెళ్ళాలి, మంచి భావంతో వెళ్ళాలి. ఇంతవరకు దాదాపు 15 నిమిషాలు నేను మాట్లాడుతుంటే అన్ని శబ్దాల్లో కూడా మనస్సు బాగుండాలి, ఆరోగ్యము బాగుండాలి, భావము బాగుండాలి. 3 విషయాలు చెప్పాను, శరీరము, మనస్సు, భావం, ఈ 3 బాగుండాలి. ఆరోగ్యం బాగలేకుండా మనస్సు బాగుంది అంటారా? శరీరం పనికిరాదు, మీరు మంచి పని చేయలేరు. శరీరం, ఇప్పుడు నేను స్వామిగా, శరీరం బాగుంటేనే రోజుకు ఒక 8 కిలోమీటర్లు తిరగగలరు. శరీరం బాగుంటే చాలా, మనస్సు కూడా బాగుండాలి. మీరు నవ్వేది బయట నుండి మాత్రం నవ్వేది కాదు, అంతఃశక్తి నుండి నవ్వుతూ ఉండాలి. అదే మన ఆరోగ్యం అంటే. శరీరము, మనస్సు రెండుకి వెనక ఇంకొక శక్తి ఉంది, మీరు లోన ఎలా ఉన్నారు, దాన్ని భావం అంటారు, హృదయ భావం అంటారు. అది మనందరిది బాగుండాలి. ఈరోజు ఒక 1/2 గంట ప్రవచనం చేస్తే అన్ని మంచిగా అవుతుందా? కాదండి. గురువు గారు ఉండేదే సంవత్సరంకి ఒకసారి నేను పెద్దలందరిని రిక్వెస్ట్ చేసేదంటే మీరు ఒక సంకల్పం చేయండి. నేనైతే సిద్ధంగా ఉన్నాను. మా నరహరి గారు, మా చంద్రప్ప గారు, ఈ కుల పెద్దలు, పదాధికారులు, మీకు ఒక సలహా ఏంటంటే సంవత్సరంకి ఒకసారి, ఈరోజు తెలిసిన వాళ్ళు మనం అందరం వచ్చాము, తెలియకుండా వాళ్ళు ఇంకొక 50 మంది ఉండొచ్చు, వాళ్ళందరూ బిడ్డలు, భార్య, భర్త, కుటుంబం అందరము కూడా మనం 1 గంట సేపు ఇక్కడ కూర్చోవాలి. మన ఆత్మ నిరీక్షణ చాలు. ఈ ప్రవచన కార్యక్రమం ఉంటే గురువు గారు ఏదో మాట్లాడుతున్నారో నాకు దానికో సంబంధం లేదు అని కాదు, ఒక్కొక్క శబ్దము కూడా నా హృదయాన్ని తాకాలి, నా మనస్సుని మార్పు చేయాలి. అది సత్సంగం అంటే, అది ప్రవచనం అంటే. మీ అందరిలో నా సలహా ఏదంటే, మీరు చేసే జ్యోతిలు కార్యక్రమం కానీ ఏ కార్యక్రమం కానీ సంవత్సరానికి ఒకసారి గురుగారిలో వచ్చి మనమందరము కూర్చునేట్లు ఒక వ్యవస్థ ఆలోచించండి. ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు? నేనైతే సిద్ధంగా ఉన్నాను. ఇంకా మనందరు యువకులు అందరూ కూడా మంచి విద్యతో, మంచి ధైర్యంతో ఉండాలి. ధీహి విద్య సత్యం అక్రోధ, ధర్మం ఒక లక్షణంలో బుద్ధిశక్తి ఉండాలి, క్షమాశక్తి ఉండాలి, సత్యం, లోన ఎలా ఉంటుందో అలాగే నాలుకలో ఉండాలి, నాలుకలో ఎలా ఉంటుందో అలాగే కర్మశక్తిలో ఉండాలి. దీన్ని సత్యం అంటారు. మనస్సు, నాలుక, కర్మ 3 కూడా ఒకే రకం. సత్యం అక్రోధో, క్రోధం అనేది ధర్మము కాదు, అక్రోధం. ఎవరో ఆయన చేశాడని నువ్వు రియాక్ట్ అవ్వడం కాదు,
ఆలోచించి వివేక శక్తితో స్పందించండి. కోపము చేసుకునేవాడు బుద్ధిమంతుడు కాదు, మూర్ఖుడు, అక్రోధుడు. ధీహి విద్యా సత్యం అక్రోధో దశకం ధర్మ లక్షణం. ఇలా 10 లక్షణాలు ఉన్నాయి. మనమందరము నడిచేది, మాట్లాడటం, ఆలోచించడం ధర్మమైన మార్గములోనే ఉండాలి, ధైర్యమైన మార్గములో ఉండాలి. మొదటోసారి అనంతాపురం ఈ గ్రామానికి రావడం జరిగినది. మిమ్మల్ని అందరినీ చూసి ఒక అంతఃశక్తి భావము పరిస్పందిస్తుంది. అరే, మన వారి ఇంత సంఘటితాత్మకంగా మంచి గుడి కట్టి, గుడి ఎన్నో చోట చిన్న చిన్న చోట్ల ఉంటుంది, స్థలమే ఉండదు. మీకు ప్రవచనానికి మంచి స్థలం ఉంది, అక్కడి నుండి అందరూ కూర్చొని చూస్తూ వింటున్నారు, కాంపౌండ్ మీద కూడా కూర్చున్నారు. ఇది శ్రద్ధ అంట. శ్రద్ధ అంటే ఒకరు కూడా కదలతలే చేయరు, దీన్ని శ్రద్ధ అంట. ఒక మాట లేదు, ఒక శబ్దము లేదు, ఒక లేచిపోయేది కానీ వచ్చేది ఏమీ లేదు. ఒక గురువు గారు మాట్లాడుతున్నారంటే కంటిలో కన్ను పెట్టి వినే లక్షణం ఉంది కదా, దీన్ని విద్యార్థి లక్షణం అంటామమ్మా. విద్య దదాతి వినయం అంట. విద్య మనకి వినయం అనే ఒక గుణాన్ని ఇవ్వాలి. మీ అందరిలో కూడా కులగురువుగా నేను ఆశించాను. ధర్మమైన దారిలో మీరందరూ అడుగు పెట్టాలి. మన పిల్లలు మంచి విద్యార్థులుగా విద్యాభ్యాసము ముగించి విదేశాల్లో వాళ్ళ జ్ఞానవంతులుగా పారాడాలి. ఎంత డబ్బు వచ్చినా, ఎంత పదవి వచ్చినా వినీతులుగా వ్యవహరించాలి. పదవి డబ్బు రాగానే అహంకారంతో వీధికి వెళ్ళిపోతాం. మనమందరం అందరిలో అవుతుంది. ఒక మంచి మనిషి అహంకారంతో ఉండడు, నిరహంకార భావముతో మనమందరము కూడా ఉండాలి. అందరికీ నా గొప్పది అమ్మ పాదాలకి సాష్టాంగ నమస్కారం. గుడికి వచ్చినప్పుడు ఎప్పుడూ అమ్మా ఆ పని కాలేదు, ఈ పని కాలేదు, అది నాకు ఇవ్వతలే, ఇది చేయలేదు, ఆ పని చేయలేదు ఎప్పుడు అడగటమేనా? ఎప్పుడైనా ఒకసారి నేను అడగకుండానే ఇంత ఇచ్చావు కదా వేతల్లి, ఎంత కరుణమేను. బట్ట, బువ్వ, అన్నము, చెట్లు, ఇల్లు, పరివారము, ఒకసారి ఏది అమ్మవారు ఇచ్చిందో అటువైపు ఒక్కసారి చూడండి. అడగండి, యాచించండి, పర్వాలేదు, చాలా మంచిది. అయితే ఒకసారి యాచించకుండా అమ్మా నేనేమి అడుగున్నా, నీకు తెలియదా నాకేమి ఇవ్వాలని? నీకు తెలియదు. సర్వాంతర్యామిని, సర్వజ్ఞాత్రి, సర్వాంతర్యామిని, అన్ని చోట్ల అన్ని తెలిసిన అన్ని శక్తుల ఒక పెద్ద వ్యాపక స్వరూపిణి, దాన్నే మనము చౌడేశ్వరి అని అంటాం. ఇప్పుడు మన మనస్సులో అమ్మవారి ఎదట్లో నమస్కారం చేస్తున్నా కూడా అమ్మ ప్రతి చోట ఉంది అనే భావం ఉంటే మీరు సాక్షాత్కారం ఒక దారిలో వెళ్తున్నారు. అమ్మ ప్రతి చోట వింటుంది, చూస్తుంది, స్పర్శిస్తుంది, నన్ను మీదకి ఉత్సాహిస్తుంది. లే ఉద్బుద్ధస్వ అంటే ప్రతిజాగ్రహిత్వ అని పలుకుతోంది అనే ఒక భావముతో మనము పూజ చేయాలి. కంప్లైంట్ కాదు, శరణ, సమర్పణ. ఆ భావముతో మీరందరూ కూడా బాగుండాలి అని ఆశిస్తాం. మా కర్నూలు పెద్దలు ఓకే రైట్.